अलावाकड़ों वागे अड़न दाने सन्मान मल्ल बैबि यदो लोत का परशुद्ध ग्रंथम का केवल द्वेष चीकट तो निंपड़ माटड़ा यानी बैबि ग्रंथम मुट्कान का चूडा वीलेवरू अर्हुल का नब्तना प्रियलारा इधर दिशा जाशुवा चेगोड़ी कदा चेगोड़ी जाशुवा गारु सांबशिवराव गारु मंच मंच वीडियो पेटर नैट चाला उन्े वंदल चाला प्रियम तमुलु तोड़ी सैनिकुलु वाळ्ळु चक्कगा जवाब इस्तुन्नारु वाळ्ळकु नेनु पूर्ति सपोर्ट आमात्र रोषम उंडालंडि दावीदु भक्तुडु देवुनि हृदयानुसारी देवुनि चित्तानुसारमैन मनस्सु కలిగిన వాడు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు గనుక గొలియాతు చెబుతున్న ఆ మాటలను విని రోషం వచ్చింది నేను ఈ దినమున యెహోవాను అతడు సైన్యములైన మిమ్ములందరిని తృణీకరించుచున్నాను ఇశ్రాయేలు సైన్యములు తృణీకరించుచున్నాను ఒక్క వీరుడు లేడా మీలో అని వాడు 40 రోజులు ప్రేలాపన ప్రేల్తా ఉంటే లక్షల మంది జనం సైన్యం ఉన్నారు ఒక్కడికి కూడా ధైర్యం లేదు ఏంట్రాదో మాట్లాడుతున్నా ఏ నన్ని ఒక్కడు రాలేదు ఈ చిన్న కుర్రోడు లేత కుర్రోడు అన్నయ్యలకు టిఫిన్ బాక్స్ పట్టుకొచ్చి సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములను తృణీకరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు నేనున్నాను వంటి ముడి చంచాడు మాంసం లేదు కానీ గుండెల్లో అగ్ని పర్వతం అంతటి రోషం ఉంది చిన్నోడు ఇంకా సరిగ్గా మీసాలు కూడా రాలా సౌలు అన్నాడు నువ్వు చిన్నోడు అయ్యా చిన్న ప్రాయము లేత ప్రాయము నీది వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు నువ్వు బాలుడవు వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేశాడు విస్తారమైన యుద్ధ అనుభవం కలిగినవాడు పరవాలేదు యెహోవా నామమున నేను బయలుదేరుతాను ఒకప్పుడు సింహాన్ని చీల్చేసా ఎలుగుబంటుని చీల్చేసా వీడు వాటిలో ఒకటిలాగా అయిపోతాడు నాకు అనుమతి ఉండి మహారాజా యెహోవాను వాడు దూషిస్తున్నాడు నేను ఒప్పుకోను దావీదు ఆయుధము లేకయే ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయ్యేవాడు చంపేశాడు ఆ మాత్రం రోషం ఉండాల క్రీస్తు మార్గమును గాని బైబిల్ గ్రంథమును గాని ఎవడైనా విమర్శిస్తే సవాలు చేసి ఏంట్రాను మాట్లాడేది సబ్జెక్ట్ తెలియనోడా నోరు మొయ్ అనగలిగినటువంటి ధైర్యం ఉండాలి నేను మిమ్మల్ని అడుగుతున్నాను యెహోవాను ఇశ్రాయేలు సైన్యములను గొలియాతు దూషిస్తే దావీదు అన్నాడు వీడెంతటి వాడు యెహోవాను దూషించడం అన్నాడే ఈరోజు ఇండియాలో దావీదు బుట్టుంటే 2019 లో ఇండియాలో దావీదే గనుక ఉంటే బైబిల్ గ్రంథాన్ని విమర్శిస్తున్న వాళ్ళని చూసి ఊరుకుంటాడా తొడగొట్టి ముందుకు వస్తాడా ఎవర్రా ఏంటో అంటున్నావు నా మత గ్రంథాన్ని నా ధర్మ గ్రంథాన్ని దేవుని వాక్యాన్ని ఏదో అంటున్నావు ఏంటో అని తొడగొట్టరాడు ఆనాడు దావీదు కుండిన రోషం కలిగిన వాళ్ళు ఇవాళ కొంతమంది ఉన్నారు వాళ్ళని బట్టి దేవుని నేను స్తుతిస్తా ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఏం జరగదు ధైర్యంగా ముందుకు రండి మాట్లాడండి ఎవరు బైబిల్ గ్రంథానికి విరోధంగా మాట్లాడినా వాడు ఆఖరికి ఓడిపోయి వాని గోసి ఊడిపోయి పొలాలకు అడ్డంబడి పరిగెత్తక తప్పదంతే బైబిల్ సత్య గ్రంథం అండి ఇది దేవుని వాక్కు నీకు అసలు ప్రామాణికమే లేదు అసలు ఏది ప్రామాణికం నేను చెప్తున్నా అసలు సబ్జెక్టులకు వస్తున్నా ఇప్పుడు బైబిల్ గ్రంథము లోగడ జరిగిన కొన్ని తప్పులను గుర్చి మనకు చెప్పినంత మాత్రాన
ఇది ఆ తప్పులను సమర్థించినట్లు కాదు, ఖండిస్తోంది. తప్పు జరిగిందని చెప్పి ఖండించింది, తప్పు జరిగిందని చెప్పి ఖండించకుండా ఉండలేదు. నేను చెప్తున్నాను, మన దేశంలో ఉన్న గ్రంథాలు ఒక విషయం చెప్తున్నా. బృహస్పతి ముసలివాడు, ఆయన భార్య తార యవనస్తురాలు. ఆ ముసలోడు భార్యను పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఆ అమ్మాయికి ఏమో కోరికలు ఎక్కువైపోయినాయి. భర్త గారేమో ఎప్పుడు ఆయన ఉపదేశం తప్ప సంసారం చేయటం లేదు. ఆ వచ్చిన శిష్యులో ఒకడు అందగాడు, చంద్రుడు ఉన్నాడు. చంద్రుడిని చూసింది, లైన్ కలిపింది, ఏం పర్లేదు చలో అప్పని ఉడిజాయింగే యాహాసే అని చెప్పి ఇద్దరు కలిసి లేచిపోయి అప్పుడు ఆకాశంలో కాపురం పెట్టారు. తారాచంద్రులు, తారా శశాంకము అనే ఒక కావ్యం కూడా ఉంది. ఇప్పుడు దీన్ని ఖండించింది గ్రంథంలో ఏదన్నా ఉందని నేను చెప్తున్నా. ఇటువంటి కథలన్నీ రాసుకున్నావు కానీ ఖండన రాయలేదు నువ్వు. ఎందుకంటే పరిశుద్ధత అనేది లేదు నీకు, ఇంత వంట లేదు అసలు. తప్పులు జరిగినాయేమో కమ్మగా చెప్పుకొని పరవశులై ఆనందించే సంస్కారం మీది. తప్పు జరిగిందని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వాంతికి వచ్చినట్లు వికారం పుట్టే జాతి క్రైస్తవ జాతి. దేవుడి స్తోత్రం కలుగుని కాక నేనెక్కడ, నువ్వు ఎక్కడరా దౌర్భాగ్యుడా. క్రైస్తవుల గ్రంథము పరిశుద్ధ గ్రంథం. క్రైస్తవుల దేవుడు పరిశుద్ధుడు, క్రైస్తవుడు పరిశుద్ధుడు. పాపమును ద్వేషించే సమాజమే క్రైస్తవ సమాజం. దేవుని స్తోత్రం. మీ గ్రంథాల్లో ఇట్లాంటి కథలు ఉన్నాయని చెప్తే ఆ బైబిల్లో లోతు కథ ఉందని, ఆ ఖండన కూడా ఉంది నీ దగ్గర ఉందా మరి ఖండన? ఇలారా తప్పులు జరుగుతున్నాయి, అలా చేయొద్దు అని బైబిల్ గ్రంథం చెప్పింది. కనుక బైబిల్ పరిశుద్ధ గ్రంథం.